నేను మహేష్ బాబు ఫ్యాన్, బాలయ్య బాబు యాక్టింగ్ డాన్స్ పిచ్చకిచ్చాడు. జై బాలయ్య అంతే, ఎన్టీఆర్ అల్లు అర్జున్ సరిపోరు డాన్స్ కి. ఎవరు పడిగినారు, బాలయ్య బాబు డాన్స్ ఫస్ట్ హాఫ్ ఉంటది, మంట పట్టించాడు. జై బాలయ్య, జై బాలయ్య. సెకండ్ హాఫ్ రైతుల మీద తీశాడు అన్న, సూపర్ అన్న. సెంటిమెంట్ ఫ్యామిలీ, ప్రతి ఫ్యామిలీ వచ్చి చూడాల్సిందే సెకండ్ హాఫ్ అయితే. డాన్స్ ఎవరు పడిగినారు, నేను మహేష్ బాబు ఫ్యాన్ కానీ బాలయ్య బాబు సూపర్ డాన్స్ అల్లాడిచ్చాడు. తర్వాత ఎవరైనా నార్మల్ విషయం కాదన్న, నిజంగా ఈ వయసులో కూడా ఇంత కష్టపడి తగ్గాల్సిన అవసరం లేదు. ఈజ్ ఆల్రెడీ హిట్ అయిన హీరో. ఇప్పుడు ఈ అభిమానుల కోసం ఈ వయసులో 60 ఏళ్ళ వయసు కాదైంది, 16 ఏళ్ళ వయసు. ఇప్పుడు కూడా ఆ స్టెప్స్ చూస్తే నిజంగా డ్యాన్స్కి ఐమాక్స్ అయినా మల్టీప్లెక్స్ అయినా విజువల్స్తో గోల గోల్ చేశారు. పడతాడు పడతాడు సాంగ్కి మాత్రం హైలైట్ అన్న, సూపర్ డ్యాన్స్. డైరెక్షన్ బాగుందన్న. గత సినిమాతో పోల్చుకుంటే రూరల్ ఎలా ఉంది, పేరు తగ్గట్టు. రోలర్, హీఈస్ రోలర్ అన్న, ఆల్రెడీ ధాన్యం పండించిన ధాన్యం తినే మీకే అంత బొగరుంటే, ఆ ధాన్యాన్ని పండించే తెలుగు రైతులు మాకెంత బొగరుండాలి రా. జై బాలయ్య. ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమైనా, సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్న. ఒకటే చెప్తున్నామన్న, తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది అయినా మాస్ హీరోలు ఉండొచ్చు, కానీ మాస్ గాడ్ ఒక్కడే బాలయ్య బాబు మాత్రమే గాడ్ ఆఫ్ మాసెస్, మ్యాన్ ఆఫ్ మాసెస్. జై బాలయ్య. సినిమా చాలా బాగుంది, సూపర్ బాలయ్య బాబు. బాలయ్య బాబు గురించి చెప్పడం ఏమండదు అయ్యా, జూనియర్ ఎన్టీఆర్కి అల్లు అర్జున్కి సవాల్ విస్తుంది డ్యాన్స్ లో అంతే. బాలకృష్ణ గారు యాక్టింగ్ గురించి మాట్లాడే అంత వయసు కాదు భయం అంది. నా కొడుకులు 2-3 టోల్ వీడియోస్ చూసేసి బాలకృష్ణ టోల్ చేయడం కాదు, 40 సంవత్సరాలు తండ్రి లెజర్స్ క్యారీ చేసుకుంటూ వస్తున్నాడు అంతేగా. అమితాబ్ బచ్చన్ కొడుకు ఉన్నాడు, అభిషేక్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ సంథింగ్ తెలియదు కానీ ఎవడు రామ్ ఎవరైనా అనుకోదు, కానీ 40 సంవత్సరాల నుంచి అది మోసుకురావడం అంటే కష్టం. పోటీ ఇచ్చిన అవసరం లేదు, ఆయన సినిమా చేస్తే చాలు, పోటీలు కట్ట కాదు మాకు, ఆయన సినిమా చేస్తే చాలు చాలు అంతే. స్క్రీన్ మీద ఆయన సినిమా ఉంటే చాలు. ఎవరేస్తాడు భయ్ 60 సంవత్సరాల వయసులో ఈ డ్యాన్స్ ఫ్యాన్స్ కోసం? 3 నెలల్లో సినిమా చేసిన ఏరు అన్న చూపించు, 3 నెలల్లో సినిమా చేసిన. ఒక్క సినిమా అయినా కాదు కదా, శాత గారిని 69 రోజులు, జయసింహ 81 రోజులు, సరిపోదా? 10 మందికి అన్నం పెడతాడు, 4 కొట్టొచ్చు, 10 మందికి అయితే పెడతాడు అన్నం. జై బాలయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.